హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై రివ్యూ మై విష్. ఏప్రిల్ 11న ఓటింగ్ ముగిసిన నెక్స్ట్ డే నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్న లేక చేయిస్తున్న కుర్ర చేష్టలకు హద్దే లేకుండా పోతుంది. ముందుగా వైఎస్ఆర్సీపీ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కి సెండ్ ఆఫ్ మీటింగ్ బాగోతం. అతను పాపం జీతానికి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే కుర్రాడు. రేపు పార్టీ ఓడిపోతే డబ్బులు ఎలాగో ముట్టవు. తను మొహం చూపించుకోలేడు కాబట్టి రావాల్సిందంతా రిజల్ట్స్ కి ముందే రాబట్టుకుని తిరిగి బీహార్ కి వెళ్లిపోవాలాయే. దానికోసం తన యజమానిని కాస్త ఉత్సాహపరిచే ఉద్దేశంతో సీఎం జగన్, సీఎం జగన్ అని సంబోధించి సూటు బూటు వేసుకున్న తన టీం మెంబర్స్ తో కూడా క్లాప్స్ కొట్టించి రావాల్సిందేదో పుచ్చుకుని వెళ్తూ వెళ్తూ ఆ వీడియోని మీడియాకి లీక్ చేయించాడు. ఇంకేముంది, వెంటనే జగన్ భజన బ్యాచ్ రిజల్ట్స్ రాకముందే జగన్ ముఖ్యమంత్రి అయిపోయినంత గోల చేసేశారు సోషల్ మీడియాలో. అది చల్లబడిన కొద్ది రోజులకి ఒక నేమ్ ప్లేట్ మీద జగన్మోహన్ రెడ్డి సీఎం అని తయారు చేయించి మళ్లీ మీడియాకి లీక్ చేశారు. మళ్లీ జగన్ బ్యాచ్ భజన స్టార్ట్. ఆ తర్వాత ప్రతి 2 రోజులకి ఒకసారి మోడీ ఆశీర్వాదంతో ఏదో ఒక నేషనల్ మీడియా ఇదిగో సర్వే అదిగో సర్వే అని మసిబూసి మారేడుకాయ చేసి జగన్ క్లీన్ స్వీప్ చేసేస్తున్నాడు అని మనల్ని నమ్మించడానికి వీర ప్రయత్నం చేశారు. మరికొద్ది రోజులకి విజయసాయిరెడ్డి ఆడియో టేప్ లీక్ అంటూ మళ్లీ వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది అనేట్టు కావాలని మాట్లాడి ఆడియోని వారికి వారే లీక్ చేయించారు. ఇకపోతే ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి లోటస్పాండ్ నుంచి దుకాణం సర్దేసి మొత్తానికి అమరావతిలో తాడేపల్లికి షిఫ్ట్ అయిపోయాడంట. అదొక పెద్ద న్యూస్ మరి. ఇంకేముంది, మళ్లీ భజన బ్యాచ్ కి పని దొరికింది. ఇదంతా విన్నింగ్ కాన్ఫిడెన్స్ విపరీతంగా ఉండటం వల్ల రిజల్ట్స్ కి కొన్ని రోజుల ముందే ఇలా మకా మారుతున్నాడు. విజయం మీద ఎంత గట్స్ ఉంటే తప్ప ఇలాంటి నిర్ణయం ఎవరైనా తీసుకుంటారా అని మళ్లీ సోషల్ మీడియాలో ఒకటే భజన. ఒక విషయం నాకు అర్థం కావట్లేదు, ఈ రోజు కాకపోతే రేపైనా జగన్ రెడ్డి లోటస్పాండ్ నుంచి తన పార్టీ కార్యకలాపాలని తాడేపల్లికి మార్చాల్సిందే. జగన్ కి అంతకంటే మరో మార్గం లేదు అని మనందరికీ తెలుసు. అతను గెలిచినా గెలవకపోయినా, అఫ్కోర్స్ గెలిచే అవకాశం లేదనుకోండి, ఈసారి లోటస్పాండ్ నుంచి బిచానా ఎత్తేసి అమరావతికి షిఫ్ట్ అవ్వాల్సిందే. ఇదేదో అతనికి అమరావతి మీద ప్రేమ ఉందని కాదు, హైదరాబాద్ లో ఉండి కేసీఆర్ తో రహస్య కాపురం చేస్తున్నాడు అన్న విమర్శ మరీ ఎక్కువైపోయాయి. దానివల్ల టీడీపీకి ఎంత లాభం చేకూరిందో అతనికి బాగానే తెలుసు. సో ఈసారి ప్రతిపక్షంలో ఉన్నా సరే హైదరాబాద్ లో మాత్రం ఉండకూడదు, లేదంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి డిపాజిట్స్ కూడా దక్కవు అని అతనికి బాగానే తెలుసు. సో May 23న ఫలితాలు రాకముందే ఇలా లోటస్పాండ్ నుంచి అమరావతికి మారటంలో పెద్దగా విశేషం ఏమీ లేదు. వైసీపీ కార్యకర్తలు ఈ చిన్న విషయానికి చంకలు గుద్దుకునేంత అవసరం లేదు, టీడీపీ అభిమానులు భయపడాల్సిన విషయం లేదు. కానీ ఒక్క విషయంలో మనం జగన్ గారిని మెచ్చుకోవాలి. జగన్ రెడ్డికి చిన్న చిన్న ఇల్లు అస్సలు ఆనమనుకుంటా. ఎక్కడైనా సరే పెద్ద పెద్ద ప్యాలెస్ లాంటి ఇల్లు కావాలి. బెంగళూరులో ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు, హైదరాబాద్ లో లోటస్పాండ్ లాంటి మరో ప్యాలెస్, ఇప్పుడు అమరావతి దగ్గర ఈ కొత్త ప్యాలెస్. నిజంగా బాస్ చాలా రిచ్ గురు. సీఎం కాకముందే ఇన్ని ప్యాలెస్లు ఉంటే సామిరంగా పొరపాటున వద్దులేండి, చెడు అసలు మనం తలవకూడదంటారు. చివరిగా ఒక్క మాట, ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కి ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి కూడా గడచిన 5 సంవత్సరాలుగా పక్క రాష్ట్రం నుంచి తన కార్యకలాపాలను సాగిస్తున్న ఏకైక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సిపి, దాని అధినాయకుడిగా జగన్. ఈ ఇద్దరిని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఎక్కించే అవకాశాలను చాలా సీరియస్ గా పరిశీలించాల్సిందిగా జగన్ బ్యాచ్ కి విజ్ఞప్తి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ప్రేమతో మీ విరించి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ సీ యూ సూన్.